हेलो देर ఈ వీడియోలో సమాంతరంగా కలపబడ్డ రైట్ సమాంతర సంధానంలో కలపబడ్డ కెపాసిటర్లకు సంబంధించిన నికర కెపాసిటెన్స్ విలువ ఎంతనో లెక్కగట్టే ప్రయత్నం చేద్దాము. దానికంటే ముందు కెపాసిటర్ల సమాంతర సంధానం అంటే కెపాసిటర్లను కెపాసిటర్కి సంబంధించిన సూచిక ఇది అనుకుంటే ఇది మొదటి పలక, ఇది రెండవ పలక, ఇది మొదటి కెపాసిటరు, ఇది రెండవ కెపాసిటర్కి సంబంధించిన మొదటి పలక రెండవ పలక, ఇది మూడవ కెపాసిటర్కి సంబంధించిన మొదటి పలక రెండవ పలక. ఎప్పుడైతే ఈ కెపాసిటర్లన్నింటికి సంబంధించిన మొదటి పలకలను కెపాసిటర్లకు సంబంధించిన రెండవ పలకలన్నింటినీ కలుపుకుంటామో అప్పుడు దీన్ని సమాంతర సంధానం లేదా పారలల్ కనెక్షన్ అని అంటాం. సో సమాంతర సంధానం లోపల ఏం జరుగుతుంది, దీనికి ఉన్న గుణాలు ఏంటివి అని అంటే అన్ని కెపాసిటర్లకి కూడా వోల్టేజ్ లేదా పొటెన్షియల్ అనేది సమానంగా ఉంటుంది, కాకపోతే కరెంట్ అనేది విభజింపబడుతుంది. ఇక్కడ ఉన్న కరెంటు I అనుకుంటే మొదటి కెపాసిటర్ల నుంచి I1 అనే కరెంటు ప్రయాణం చేస్తే రెండవ కెపాసిటర్ల నుంచి I2, మూడవ కెపాసిటర్ల నుంచి I3 అనే కరెంటు ప్రయాణం చేస్తుంది. కరెంటు ప్రయాణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ ఆవేశ ప్రయాణం గురించి కూడా మనం మాట్లాడవచ్చు. అంటే మొత్తం మనము క్యూ పరిమాణంలో ఉన్న ఆవేశాన్ని ఈ సమాంతర సంధానంలో కలపబడ్డ కెపాసిటర్లకు ఇచ్చినప్పుడు మొదటి కెపాసిటర్ గుండా Q1 పరిమాణం గల ఆవేశం ప్రయాణం చేస్తే రెండవ కెపాసిటర్ నుండి Q2 పరిమాణంలో ఉన్న ఆవేశం, మూడవ కెపాసిటర్లో నుంచి Q3 పరిమాణంలో ఉన్న ఆవేశం ప్రయాణం చేస్తాయి. ఇప్పుడు కెపాసిటర్లకు సంబంధించిన సమీకరణాన్ని మనం రాసుకున్నాం కదా, ఫార్ములా ఏమని చెప్పుకున్నాం, కెపాసిటెన్స్ ఇజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై వోల్టేజ్, రైట్. ఇది మనం దీన్ని మనం ఎట్లా రాసుకోవాలో మనకు తెలుసు. దీన్ని కొంచెం మార్చి రాస్తే నాకు ఆవేశ పరిమాణ విలువ ఇజ్ ఈక్వల్ టు సి ఇంటూ వి, కెపాసిటెన్స్ మరియు వోల్టేజ్లకు సంబంధించిన మల్టిప్లికేషన్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ కరెంట్ అనేది ఏమవుతుందని చెప్పుకున్నా, కరెంట్ అనేది ఈ మూడు కెపాసిటర్ లోపల నుంచి కూడా డివైడ్ అవుతుంది, I1 I2 I3 లాగా. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తా అంటే మొత్తం కరెంట్, నేను ఇచ్చిన మొత్తం కరెంటు ఇజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. కరెంటు మరియు ఆవేశం రెండింటికి సంబంధించిన సమీకరణాలు ఒకే విధంగా కనిపిస్తాయి అన్న పాయింట్ని ఇక్కడ మనము క్రియేట్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆవేశానికి సంబంధించిన సమీకరణం క్యూ ఇజ్ ఈక్వల్స్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 లాగా రాసుకోవచ్చు. ఇట్లా రాసినప్పుడు ఈ పైన క్యూ ఇజ్ ఈక్వల్స్ టు CV అనే ఈ సమీకరణాన్ని దీని లోపలికి ప్రతిక్షేపించాలి. ఎట్లా ప్రతిక్షేపిస్తాం, ఫస్ట్ది క్యూ ఉంది కాబట్టి క్యూ ఇజ్ ఈక్వల్స్ టు C1, ఇది మొత్తం సి, ఇది సి ఇంటూ వి, అన్నిట్లో నుంచి కూడా ఒకే పరిమాణంలో గల వోల్టేజ్ అన్నిటికీ కూడా ఉంది కాబట్టి ఇక్కడ వి అనే వస్తుంది. ఇజ్ ఈక్వల్ టు Q1 అంటే C1 ఇంటూ వి, ఎందుకంటే C1 దగ్గర కూడా వి అనే పొటెన్షియలే ఉంది కాబట్టి ఇక్కడ C1 ఇంటూ వి వస్తుంది, ఇక్కడ C2 ఇంటూ వి వస్తుంది, ఇక్కడ C3 ఇంటూ వి వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ సమీకరణం లోపల ఈ ఇజ్ ఈక్వల్ టు సింబల్కి ఎడమవైపు కుడివైపు రెండిట్లో కూడా వి అనేది కామన్గా ఉంది కాబట్టి రెండు వైపుల నుండి వి అనేది కొట్టుడుపోతుంది. వి అనేది కొట్టుడుపోతే మనకు సి ఈజ్ ఈక్వల్స్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 లాగా ఇది మనకు కనిపిస్తుంది. ఇది సమాంతరంగా కలపబడ్డ కెపాసిటర్లకు సంబంధించిన నికర కెపాసిటెన్స్ విలువను కనిపెట్టడానికి మనం వాడుకునే సమీకరణం. దీన్ని మనం ఎగ్జాంపుల్ లాగా మాట్లాడుకుంటే ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ఏమనుకున్నాం, శ్రేణి సంధానంలో C1 ఈజ్ ఈక్వల్స్ టు 10 తీసుకున్నాం, C2 ఈజ్ ఈక్వల్స్ టు 100 తీసుకున్నాం, C3 ఈజ్ ఈక్వల్స్ టు 1000 తీసుకున్నాం. ఇవే విలువలను ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ పెట్టినప్పుడు నికర కెపాసిటెన్స్ విలువ 10 ప్లస్ 100 ప్లస్ 1000. ఇప్పుడు ఇది నాకు 1000, 1100, 10. దీనికి సంబంధించిన యూనిట్లు ఫారడ్లు అంటాం, కాకపోతే ఇది 1000 ఫారడ్లు అని, 1010 ఫారడ్లు అంటే చాలా ఎక్కువ కెపాసిటెన్స్ అది, కాకపోతే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి, రైట్, ఉదాహరణకు తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే నికర కెపాసిటెన్స్ విలువ సమాంతరంగా కలపబడ్డ కెపాసిటెన్స్లలోని, రైట్, కెపాసిటర్లలోని
గరిష్ట కెపాసిటెన్స్ విలువ కంటే కూడా గరిష్టంగా ఉంటుంది. అంటే మనము ఏదైతే సమాంతర సంధానంలో పెట్టుకున్న కెపాసిటర్లు ఉన్నాయో ఆ కెపాసిటర్ల లోపల అన్నిటికంటే ఎక్కువ కలిగిన కెపాసిటర్ విలువ ఎంతైతే ఉందో దానికంటే కూడా ఈ సమాంతర సంధానం మొత్తానికి సంబంధించిన నికర కెపాసిటెన్స్ విలువ ఎక్కువగా వస్తుంది. ఇక్కడ పెట్టుకున్న ఇండివిజువల్ కెపాసిటర్ల విలువలో హయ్యెస్ట్ 1000, ఇక్కడ 1110, అంటే ఇక్కడ ఉన్న హయ్యెస్ట్ దానికంటే కూడా ఇక్కడ హయ్యెస్ట్ వచ్చింది అని చెప్పి దాని అర్థం, రైట్. అదే మనం శ్రేణి సంధానం గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్పుకున్నాం, శ్రేణి సంధానంలో కలపబడ్డ కెపాసిటర్లకు సంబంధించిన అతి అల్ప కెపాసిటెన్స్ కంటే కూడా నికర కెపాసిటెన్స్ విలువ అత్యల్పకంగా ఉంటుంది అని చెప్పి మాట్లాడుకున్నమాట. అక్కడికి ఇక్కడికి తేడా అదే. కాబట్టి కెపాసిటెన్స్ విలువ పెరగాలి అనుకుంటే సమాంతర సంధానం చేసుకోవాలి, నికర కెపాసిటెన్స్ విలువ తగ్గాలి అని అంటే శ్రేణిలో కలుపుకోవాలి.